ఇప్పుడు నాకు బొంకుర్ జాన్ గారి విషయంలో నేను మళ్ళీ ఆయన పెద్ద ఆయన కనుక మళ్ళీ ఒక విషయం ఆలోచించమని మళ్ళీ నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు మీరు ఫౌండేషన్ని చాలా రాంగ్గా షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు నాకు తెలియట్లేదు కానీ ఇది చాలా ప్రమాదకరమైంది ఇది చాలా ప్రమాదకరమైంది సరే దుర్బోధ దుర్బోధ ఈ రెఫరెన్స్ ఎక్కడైతే తర్జుమా తప్పులు లేవు అక్కడ తర్జుమా తప్పులు ఉన్నాయని మీరు అంటుంటే అక్కడ తర్జుమా తప్పులు లేవు అక్కడ తర్జుమా తప్పులు యోహాన్ సువార్త ఒకటి ఒకటి తర్జుమా తప్పు లేదు రోమపత్రిక తొమ్మిది ఐదు తర్జుమా తప్పు లేదు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను ఏష్యాగ్రహం తొమ్మిది ఆరు తర్జుమా తప్పు కాదు యోహాన్సు వార్త ఒకటి ఒకటి తర్జుమా తప్పు కాదు రోమపత్రిక తొమ్మిది ఐదు తర్జుమా తప్పు కాదు తీతు పత్రిక రెండు పదమూడు తర్జుమా తప్పు కాదు 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 అవి తర్జుమా తప్పులు అని మీరు అంటున్నారు అవి తర్జుమా తప్పులు అని మీరు అంటున్నారు ఈ ఈ పాయింట్పై నాలుగేండ్ల నుంచి అదే పాయింట్ మీద నిలబడ్డాను నేను అవి తర్జుమా తప్పులు కాదు అని గట్టిగా మాట్లాడుతున్నా కాదు అని మాట్లాడినందుకు నాది దుర్బోదా అబ్బాయి చెప్పినట్టుగా పెన్ను తీసుకొని కొట్టేసుకొని మీరు చెప్పింది మాత్రం మంచి బోదా పెన్నులు రెడీ చేసుకోండి అందరు కొట్టేసుకొని రాసుకుందరు ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించండి దుర్బోధ అంటే ఏంటో సద్బోధ అంటే ఏంటో మీరు ఆలోచించండి నా ఫోటోలు పెట్టి నా వీడియోలు వేసి మాట్లాడుతున్నారు కనుక రమ్మంటే ఎలాగో రావట్లేదు కనుక నేను ఒక పుస్తకం చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ఎందుకు ఇంత గట్టిగా నిలబడుతున్నాను ఎందుకు ఇంత ఈ ప్రమాదాన్ని ఎందుకు గుర్తించాను ఈ ప్రమాదాన్ని మనం ఆదిలోనే అరికట్టాలని ఎందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నానో ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్న మీరు కానీ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ అందరు ఆలోచించాలి ఒక బుక్ ఒక పుస్తకం చూపిస్తున్నాను స్క్రీన్ మీద కూడా చూపిస్తారు దీని పేరు పౌలు దృష్టిలో దేవుడెవరు ఏసు ఎవరు స్క్రీన్ మీద చూపించది స్క్రీన్ మీద కనపడతాం చూడండి పౌలు దృష్టిలో ఏంటి దేవుడెవరు ఏసు ఎవరు ఈ పుస్తకం రచయిత ఎండిఎన్ ప్రకాష్ అక్కడ కింద పేరు ఉంది దాన్ని జూమ్ చేసి పేరు చూపించు కనబడుతుందా ఎండిఎన్ ప్రకాష్ ప్రకాష్ అనగానే మీరు ఏదో ఏదో అనుకుంటారు ఎండిఎన్ అంటే మొహమ్మద్ నూరుద్దీన్ ప్రకాష్ ఆయన ఫుల్ నేమ్ అది బహుశా నేను విన్నది ఆయన ఇంతకుముందు క్రిస్టియన్ కొండి ఇప్పుడు ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లిం అయ్యాడు అని ఆయన గురించి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం రైట్ ఈయన ఈ పుస్తకం రాశాడు ఓకే ఈ పుస్తకం చాలా ఉన్నాయి ఈ పుస్తకంలో అందులో ఆయన రాసినటువంటి ఒక విషయాన్ని నేను మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక మాట చదువు ఈయన ఏం రాశాడంటే పుస్తకంలో దేవుని కుమారుడు దేవుడు కాడు ఏసుక్రీస్తు అనేటువంటి ఆయనకు ఈయన ముస్లింగా మారినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం మర్చిపోకండి ఏసుక్రీస్తు అనేటువంటి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు అలాగైతే దేవుడా అని ప్రశ్నేసి అలాగైతే బైబిల్లో దేవుని కుమారులు అన్న మాట చాలా ఉంది అవసరమైతే రెఫరెన్స్లు చూడండి అని ఒక రెఫరెన్స్ కొన్ని రెఫరెన్స్లు రాశాడు ఇమేజ్ నెంబర్ టూ ప్లీజ్ ఆన్ ద స్క్రీన్ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది ఆయన రోమాపత్రిక ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని అంటే యహోవా దేవుని దేవుని ఎక్కడ కుమారులయ్యందు పద్నాలుగులో అపోస్తుల కారంలో పదిహేడు ఇరవై తొమ్మిదిలో కూడా మనం దేవుని సంతానం అయి ఉన్నామని ఉంది గలతి మూడు ఇరవై ఆరులో కూడా యేసుక్రీస్తుంది మీరు అందరు విశ్వాసం వల్ల దేవుని కుమారులయి ఉంది ఫిలిపి పత్రిక రెండు పద్నాలుగు నుంచి పదిహేనులో మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులు ఉన్నట్లు అంటే దేవుని కుమారులు అనే ట్యాగ్ చాలా మందికి ఉంది బైబిల్లో ఆయన ఉద్దేశం ఏంటో మీకు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంటుంది ఇంకొకటి చూద్దాం ఇమేజ్ నెంబర్ త్రీ ప్లీజ్ ఇమేజ్ నంబర్ త్రీ ఇక్కడ చూద్దాం రోమపత్రిక తొమ్మిది ఎనిమిదిలో నుంచి రెఫరెన్స్ రాసి అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం ఎంచబడతారు అని రోమపత్రికలో రెఫరెన్స్ రాసి కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన ఏమని జాగ్రత్త క్రైస్తవులందరూ జాగ్రత్తగా వినాలి మాట క్రైస్తవులందరూ జాగ్రత్తగా ఆలోచించాలి కింద పారాగ్రాఫ్ పై వాక్యం ప్రకారం పౌలు దృష్టిలో యేసు మాత్రమే దేవుని కుమారుడో లేక దేవుని సంతానమో కాదు కానీ పాయింట్ అర్థమైందా ఏదో ఆయన మాత్రమే దేవుని కుమారుడు కాదు వాగ్దాన సంబంధమైన పుత్రులు అనగా ఇస్సాకు యోహాన్లు సైతం దేవుని సంతానం అని అర్థమవుతుంది అంతేకాకుండా పౌలు స్వయంగా సహోదరులారా మనమును ఈ సాకువలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నామని గలతి నాలుగు ఇరవై ఎనిమిదిలో చెబుతున్నాడు ప్రకటిస్తున్నాడు దీనిని బట్టి పౌలు దృష్టిలో ఒక యేసు మాత్రమే కాక సాధారణ విశ్వాసులు సైతం దేవుని కుమారులేని స్పష్టమవుతుంది నన్ను చూపించు ఈ రచయితే యొక్క ఇంటెన్షన్ మీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నా ఓ దేవుని కుమారుడు దేవుని కుమార్డు అని ఆయన గురించి పెద్ద కొన్ని గొప్ప చెప్పుకోవడం ఏంటి కరెక్ట్గా మాట్లాడితే నువ్వు దేవుని కుమార్డే నేను దేవుని కుమార్డే ఇంతమంది ఉన్న దేవుని కుమారులు ఇంతమంది ఉన్న దేవుని సంతానంలో ఈయన కూడా ఒకడు అని రాశాడు పుస్త పుస్తకం ఇప్పుడు యేసు వారు మనలో ఒకడు అనేది పాయింట్ అక్కడ ఎంతమంది ఒప్పుకుంటారు చేయొత్తండి మనలో ఒకడు యేసూపురావు వారు ఒప్పుకుంటారా మనలో ఒకడు కాదు ఈ ఈ ఈ వర్షన్ తప్పు ఆయన రాసిన రెఫరెన్స్లు కరెక్ట్ ఈయన ఇచ్చిన వివరణ తప్పు అనేటోళ్ళు చేయొద్దండి ఈ రచయిత గురించి అడుగుతున్నాను నేను ఆయన రాసిన రెఫరెన్స్లు కరెక్ట్ ఆయన ఇచ్చిన వివరణ తప్పు మరొక్కసారి అడుగుతున్నాను లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ల రూపంలో వీలైతే చెప్పండి ఎస్ అని ఈ వివరణ తప్పు అనే వాళ్ళందరూ కూడా ఆయన ఆ రచయిత ఇచ్చినటువంటి ఆ రచయిత ఇచ్చినటువంటి వివరణ తప్పు బైబిల్ వన్ రెఫరెన్స్ రాశాడు కానీ ఆ రెఫరెన్స్లకి ఇచ్చిన వివరణ తప్పు ఒప్పుకుంటున్నారు కదా రైట్ ఇదే రచయితే ఇదే పుస్తకంలో ఇంకో మాట చూద్దాం నాకు ఈయన ఈయనతో ప్రాబ్లం లేదండోయ్ ఎండిఎన్ ప్రకాష్ గారితో నాకు ప్రాబ్లం లేదు ఆయన విశ్వాసమైన మాట్లాడుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ముస్లిం అని ఈ పుస్తకంలో తేలిపోయింది కనుక ఎవరు చదివినా కూడా ఇక ఆయన గురించి మనకెందుకు కాకపోతే ఒక ఇంటెన్షన్ కోసం నేను ఒక ఒక పర్పస్ కోసం చదువుతున్నాను ఇదే పుస్తకంలో ఆయన ఖురాన్లోని వాక్యాలు కూడా రాశాడు ఖురాన్లోని వాక్యాలు కూడా రాశాడు ఖురాన్లో మూడు మూడు అనేటువంటిది కొటేషన్ని కోట్ చేస్తూ అందులో ఉన్న విషయం రాస్తున్న జాగ్రత్తగా చూడండి ప్రవక్త ఆయన ఈ ఖురాన్ గ్రంథాన్ని మొహమ్మద్ అనే నీపై నెక్స్ట్ ఇమేజ్ చూస్తున్నారు కదా ప్రవక్త ఆయన ఈ ఖురాన్ గ్రంథాన్ని మొహమ్మద్ అనే నీపై అవతరింపజేశాడు అది సత్యాన్ని తీసుకొచ్చింది అది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి మునుపు అవతరించిన గ్రంథాలను అధిద్రోవపరుస్తుంది ఏది ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాలన్నిటిని అవి సత్యమో అసత్యమో ఎవరు ధృవపరుస్తుందని రాశాడు రచయిత ఇందులో ఖురాన్ ధృవపరిస్తే అది సత్యగ్రంథం అవుతుంది అర్థమైంది ఆ పాయింట్ అందరికీ అవసరమైతే తర్వాత చూడండి మీకు లైవ్లో ఉంటుంది అన్నమాట మునుపు అవతరించిన గ్రంథాలను కురాన్ ధృవపరుస్తుంది అని ఖురాన్లో నుంచి ఒకటి రాశాడు దాని కింద ఆయన ఆయన విషయం ఏంటంటే ఖురాన్ కంటే ముందు బైబుల్ వచ్చిన బైబుల్ గ్రంథం అని ఖురాన్ ధృవీకరించాలి తప్ప కరెక్టా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇది క్రైస్తవులు ఒప్పుకుంటారా మీరు క్రైస్తవులైనా మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను మేము ఒప్పుకోమనేటోళ్ళు చేయొత్తండి ఇది రాంగ్ బైబిల్ ని ఆమో బైబిల్ ని ధృవీకరించడానికి కురాన్ తో పని లేదు మనకు ఖురాన్ చెబితే కాదు బైబిల్ మనం నమ్మాల్సింది రైట్ ఫైన్ ఇంకొకటి చూ నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ ఇమేజ్ నెంబర్ ఫైవ్ చదువుతున్నాను ఇక్కడ గ్రంథోపదేశాలను బాక్స్లో ఉన్నది గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజేయాలని వాటిని మరుగుపరచారని అల్లాహ్ అని బ్రాకెట్లు ఏం రాశాడు ఏహోవా అల్లాహనే యహోవా యహోవానే అల్లాహ్ ఎంతమంది ఒప్పుకుంటారు బైబిల్లోని యహోవా ఖురాన్లోని అల్లాహ్ వీళ్ళిద్దరు ఒకటేనా కాదు అనేటోళ్ళు చేయొత్తండి కాదు అనేవాళ్ళు చేయొత్తండి ఏమైనా డౌట్ ఎవరికైనా ఆయన వాళ్ళిద్దరు ఒకటే అని రాస్తున్నాడు రైట్ ఖురాన్లో మూడు నూట ఎనభై ఏడులో ఉన్నటువంటిది క్రైస్తవుల గురించి అని ఆయన కన్వర్ట్ చేశాడు ఏమని అల్లాహ్ అంటే యహోవా వారితో చేయించిన వారు అంటే క్రైస్తవులు వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలు అంటే క్రైస్తవులకు జ్ఞాపకం చేయండి కానీ వారు తమ గ్రంథాన్ని అంటే బైబిల్ని వీపుల వెనుక పడేశారు అంటే క్రైస్తవులు బైబిల్ అనే గ్రంథాన్ని వీపు వెనుకల పడేశారు అని ఖురాన్ క్రైస్తవుల గురించి మాట్లాడుతోందట ఎవరు రాశారు ఇది మీ శ్రేయోభిలాషి క్రింద ఎండిఎన్ ప్రకాష్ ఇప్పుడు ఆయనతో మనకు అసలు ఏ ఇబ్బంది లేదు కారణం ఆయన క్రైస్తవుడు కాదు కనుక బైబిల్ని కురాన్ని మిక్స్ చేసి ఏవేవో మాట్లాడేశాడు బైబిల్లో ఉన్న వచనాలు రాశాడు వివరణ అంతా ఆయనకు ఇష్టం వచ్చినట్టు రాశాడు ఒక కామన్ క్రిస్టియన్ అయిన ఈయన వివరణను ఒప్పుకుంటాడని అడుగుతున్నాను మళ్ళీ నేను ఒప్పుకోడుగా మినిమం కామన్ క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు మనం అందరము ఒక రకంగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని అప్రిషియేట్ చేసి ముందు మాట రాసింది బొంకూరు జాన్ గారు ఈ పుస్తకాన్ని అభినందిస్తూ రాసింది జాన్ బొంకూరి గారు ఏం రాశాడు చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ డాక్టర్ బి జాన్గర్ రాసిండేది అది రైట్ ఆయన రాసింది ఏంటో దానికి హెడ్డింగ్ ఏంటి పరిశుద్ధాత్మ బోధలో అంటే ఈ పుస్తకం రాసిన ఆయనేమో పౌలు బోధలో అన్నాడు కానీ జాన్ జాన్గర్ ఇది పౌలు గారి బోధ కాదు పరిశుద్ధాత్ముడే ఇలా రాయించాడు అన్నట్టుగా దాన్ని ఆయన అంత స్థాయికి తీసుకొని వెళ్ళాడు ఇంతకు ఏంటి రాశాడో ఒక్కసారి నేను చదువుతాను మీకు బాక్సులో ఉన్నది పౌలు దృష్టిలో దేవుడెవరు ఏసు ఎవరు అని ఈ పుస్తకం నిజంగా ఒక అద్భుతం ఈ మాట అంటుంది జాన్ బోంకూరు గారు ఏమందాం క్రైస్తవులు పౌలు దృష్టిలో కాదు దేవుని ఆత్మనగా పరిశుద్ధాత్మ దృష్టిలో అని పేరు పెట్టాల్సింది ఈ పుస్తకానికి ఇది నా భావన అంటే ఇంకా పేరు గొప్పగా పెట్టింటే చాలా బాగుండేది అంటున్నాడు ఆయన ఇంకా సహోదరుడు ఎండిఎన్ ప్రకాష్ గారు అంటే ఆయనే మాట ఫుల్ ఫామ్ రాస్తున్నాడు మొహమ్మద్ నూరుద్దీన్ ప్రకాష్ గారు ఖురాన్ ఆజ్ఞ ప్రకారంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకొని దానిని క్రైస్తవుల కన్నా జాగ్రత్తగా పఠించి పరిశోధించి ప్రతి క్రైస్తవుని ఆలోచింపజేశాడు ఎవరిని నన్ను చూపించు ఏ క్రైస్తవుల కంటే బాగా రాసి బాగా చదివి రాసిన పుస్తకం ఇది క్రైస్తవుల కంటే బాగా చదివి రాస్తే ఏ మనలో ఒకని వంటి వాడని రాస్తాడా ఆయన రాయడం ఏంటో ఈయన శాష అడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏది దుర్బోధ ఎవరిది దుర్బోధని అడుగుతున్నాను ఇక్కడ చూపిద్దాం మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో చూడండి బ్రదర్ ప్రకాష్ గారు దేవుడు ఎవరో బైబిల్ ప్రకారంగా వంద శాతానికి రెండు వందల శాతం సత్యం చెప్పారంట ఈ పుస్తకంలో వందకు రెండు వందల మార్కులు ఏంటి ఈ వక్రీకరణకే ఈ వక్రీకరణకు మీరు రెండు వందల మార్కులు వేస్తున్నారు వందకి నెక్స్ట్ కింద ఇప్పుడు ఇంకోటి ఎంత ప్రమాదకరమైన ప్రపోజల్ ఇది ప్రమాదకర కాదా ఇది ఈ పుస్తకం ప్రతి క్రైస్తవుడు తప్పక చదివి తీరాల్సిందే ఎంతమందికి కావాలో చెప్పండి తెప్పిద్దాం ఇక ఈ పుస్తకం ప్రతి క్రైస్తవుడు తప్పక చదివి తీరాల్సిందే ప్రతి ముస్లిం సహోదరుడు కూడా తన వద్ద ఎల్లప్పుడు ఉంచుకొని తీరాల్సిందేనని నా అభిప్రాయం జానన్న గారి అభిప్రాయం నెక్స్ట్ నెక్స్ట్ ప్రతి క్రైస్తవ ముస్లిం బోధకుని దగ్గర వారి కళాశాలల్లో ఉండి బోధించి తీరాల్సిన గ్రంథం అంటే ఇది క్రిస్టియన్ బైబిల్ కాలేజీల్లో ఈ పుస్తకం చెప్పాలట దీన్ని రెండు వందల శాతం రికమెండేషన్ జాన్ గారి దగ్గర నుంచి వస్తుంది నన్ను చూపించు ఏం చేద్దాం ఈ జంట నగరంలో చాలా బైబుల్ కాలేజీలు ఉన్నాయి మనం అందరికి కాపీలు ఫ్రీగా పంచేద్దాం ఎందుకంటే ఇంత మంచి ప్రపోజల్ ఉంది కనుక అంటే బొంకూరు జాన్ గారు ఈ పుస్తకంలో ఉన్న విషయాల ఎక్కించుకొని అందరికీ చెప్పేది అవునని అనిపిస్తుంది ఇప్పుడు అవునని అనిపిస్తోంది బైబిల్ కాలేజీల్లో క్రిస్టియన్ బైబిల్ కాలేజీల్లో ఈ పుస్తకాన్ని బోధించాలా తలతోకలేని వివరణలు తీసుకొని తిక్క వివరణలు తీసుకొని నెక్స్ట్ చూడు నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్ ఇది చూడండి ఏం రాశారు ఆయన ఈ పుస్తకానికి నా అభిప్రాయం రాయడానికి నేనెంతో గర్విస్తున్నాను ఇది దేవుని సంకల్పంలో ఒక భాగం ఏంటిది ఈ పుస్తకానికి ఆయన అభిప్రాయం రాయడం అన్నది దేవుని సంకల్పంలో భాగము దానికి బొంకుర్ జాన్ గారు ఎంతో గర్విస్తున్నాడట చూడండి డాక్టర్ బిజాన్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ హైదరాబాద్ రెండు వేల పదిలో ఈ పుస్తకం డేట్ అక్కడ ఉంది హైదరాబాద్లోనే ఆగస్ట్ ఒకటో తారీఖున ఆయన రాసినటువంటిది ఇది రెండు వేల ఇరవై రెండు అంటే గత పన్నెండు సంవత్సరాలుగా మీరు క్రైస్తవ విశ్వాసలోకి ఎక్కిస్తున్నది ఈ పుస్తకంలో ఉన్న భావాలా ఈ పుస్తకంలో ఉన్న భావాలే పెద్దగా తేడా ఏమీ లేదు మీరు చెబుతున్న బోధలకి ఈ పుస్తకంలో ఉన్నదానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఆయన ఔన్నత్యం ఏంటో ఆయన క్యాడర్ ఏంటో ఆయన స్టాండర్డ్ ఏంటో లేఖనాలలో అంత గొప్పగా రాయబడితే ఎంత బాధకరమైన సంగతి ఏంటంటే ఇక్కడున్న వాటిని కొట్టేసుకొని ఇక్కడున్న దానిని ఎక్కించాలా విశ్వాసుల మెదడులలో బైబిల్లో ఉన్నవేమో కొట్టేయాలి ఇక్కడున్న వాటినేమో ఎక్కించాలా నిజంగా క్రైస్తవులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళెవ్వరు ఈ ప్రతిపాదనకు జై కొట్టరు ఏది దుర్బోధ ఎవరిది దుర్బోధ బైబిల్లో ఉన్న లేఖనాలు ఎంత గొప్పవో మాట్లాడుతుంటే అక్కడ ఎక్కడైతే నిజంగా ఎర్రర్స్ ఉన్నాయో వాటి గురించి సపరేట్ డిస్కషన్ చేద్దాం ఆ సబ్జెక్ట్ వేరు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పబడిన మళ్ళీ ఏషియా తొమ్మిది ఆరు కానీ మీరు తప్పంటున్నారు తర్జుమా కాదంటున్నాను మళ్ళీ ఇక్కడ యోహాను సువార్త ఒకటి ఒకటి తర్జుమా తప్పు అంటున్నారు మీరు కాదంటున్నాను నేను ఇక్కడ రోమా పత్రిక తొమ్మిది ఐదు మీరు తర్జుమా తప్పు అంటున్నారు కాదంటున్నాను ఇక్కడ తీతు పత్రిక రెండు పదమూడు మీరు తర్జుమా తప్పు అంటున్నారు కాదంటున్నాను ఇక్కడ ఆ సబ్జెక్ట్ పైన రండి మాట్లాడదాం ఈ ప్రతిపాదన తెచ్చినందుకు ఆ లేఖనాల గొప్పతనం గురించి మాట్లాడుతున్నందుకు నేను దుర్బోధకున్నాయానా క్రైస్తవ సమాజానికి ఏమాత్రం పనికి రాని ఈ పుస్తకాలలో ఉన్న విషయాలు క్రైస్తవ కళాశాలలో ఏ బోధించమని రికమెండేషన్లు మీరు చేస్తే మీరు గొప్ప బోధకులు అయిపోయారా ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఎవరికి చెప్పేది మీరు ఎవరైతే ఆయనకు వకాలత్ పుచ్చుకొని ఓ అని వస్తున్నారో ప్రతిసారి వాళ్ళు చెప్పాలి నిజాయితీ అనేది ఉంటే ఈ విషయంపై బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈ విషయంపై బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈ పుస్తకానికి ముందు మాట రాసి అప్రిషియేట్ చేసినందుకు తెలియళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టం తెలినోళ్ళ అమాయకులు ఉంటారు అంటే మర మరలు అనుకోకండి పెద్దగా చదువు ఉండకపోవచ్చు అంటే ఎందుకంటే గారు చెప్తున్నారు కొన్ని కొన్ని విషయాలు అర్థం కావాలంటే చదువు అంతో ఎంతో ఉండాలి విద్యా విహీనులు లేఖనములు ఏం చేస్తారు స్వకీయ నాశనము కొరకు వక్రీకరిస్తారు ఆ వక్రీకరణ మీరు చేస్తున్నారనేదే అసలు ప్రధాన ఆరోపణ ఇక్కడ ప్రధాన ఆరోపణే అది మేము అడిగిన ప్రశ్నలకు నేను లేవనెత్తిన సమస్యలకు ఆన్సర్లే చెప్పకుండా ఎక్కడెక్కడ ఊరంతా తిరిగేసి వస్తారేంటి నేను ఈరోజు ఈ రోజు నేను ఈ రోజు ఉంటాను రేపు పోతాను పర్మనెంట్ గౌడ ఉండడు నేను పోయినా మీరు పోయినా కనపడాల్సింది ఆయన దగ్గరే అంతేనా నేను పోయినా ఆయన దగ్గర కనపడాలి మీరు పోయినా ఆయన దగ్గర కనపడాలి నేను అలా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ప్రత్యక్షమైతే ఆన్ ద స్పాట్ ప్రత్యక్షమైతే మీలో ఎంతమంది ఆయన పాదాల మీద పడి దేవానికి స్తోత్రం అని ఎంతమంది అంటారు చేయత్తండి దేవా పాదాల మీద పడి దేవా ప్రభు కూడా కాదు అంటోంది దేవానికి ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఇప్పుడు ఏసు ప్రభుత్వ కనబడితే ఆయన పాదాల మీద పడి దేవానికి స్తోత్రం అంటారు మేము అంటాం అనేవాళ్ళు ఎంతమంది అయితే ఎంత ఎవరెవరైతే ఉన్నారో వారు వారు కూడా మీ యొక్క ఆమోదం చెప్పండి నేను చెబుతానని ఒక చిన్న కామెంట్ చెప్పండి నేను చెబుతాననే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కామెంట్లు పెట్టండి ప్రజాస్పందన తీసుకుందాం దీని వీళ్ళందరినీ అడుగుతున్నాను దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు అని అనేటోళ్ళు అందరిని అడుగుతున్నాను నిజంగా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మీ ఎదురుగా ప్రత్యక్షమైతే రాజా నీకు స్తోత్రం ప్రభువానికి స్తోత్రం కాదు దేవానికి స్తోత్రం అని మీరు అనగలరా అంటున్నాను అనగలరా ఇదిగో నువ్వు దేవుడు కాదు రాజు మాత్రమే ప్రభువు మాత్రమే అందుకే నువ్వు ప్రభువానికి స్తోత్రం అని సైలెంట్ అయిపోతారా ఆయన ఎదురుగా నిలబడితే వీళ్ళెవరికి అంత దమ్ముండదు ఆయన ఎదురుగా మాట్లాడడానికి ఆయన కనబడడం లేదు కనుక ఇంత సీన్ ఒకప్పుడు సౌలనే మనుషుడు ఇలానే చేశాడు ఆయన కనబడిన తర్వాత సైలెంట్ అయిపోయాడు ఆయన కనబడిన తర్వాత అయిపోయింది మొత్తం సల్లబడిపోయాడు ఆయన కనబడినంత వరకు హింసకుడు ఆయన కనబడినంత వరకు దూషకుడు ఆయన కనబడినంత వరకు హానికరుడు ఆయన కనబడనంత వరకు సంఘమును అపరిమితముగా డిస్టర్బ్ చేసినవాడు వరకు ఇవన్నీ కనబడితే ఎవరికి నోరు అస్సలు కాదు కదా తలకాయ ఎత్తలేరు యోహాన్స్ వార్త ఒకటి ఒకటి రోమా పత్రిక తొమ్మిది ఐదు తీతుపత్రిక రెండు పదమూడు యష్యా గ్రంథం తొమ్మిది ఐదు ఇవి గొప్ప లేఖనాలు కాదా ఈ లేఖనాలకు ఔన్నత్యం లేదా ఈ నాలుగే కాదు చాలా మాట్లాడతాం మీరు కూర్చుంటే మాత్రం ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియోలో ఇది నేను గల కారణం ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఇంతమంది పంపించారు మాకు ఈ వీడియో చూడండి కళ్ళు తెరుచుకోండి ఈ వీడియో చూడండి కళ్ళు తెరుచుకోండి అని ఎవరు కళ్ళు తెరుచుకోవాలి ఎవరికి మూతలు పడ్డాయి అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్న సోదరుడు బొంకూరు జాన్ గారి స్థలము స్థలము దగ్గర ఆయన వేదిక మీద నుండి మాట్లాడుతున్నాడు నా ప్రాబ్లం జాన్ బొంకురు గారితో ఈ వీడియో నేను చూపిస్తున్నప్పుడు మాట్లాడుతున్న వ్యక్తితో కాదు మెయిన్ నాకు వెనకల జాన్ బొంకూరు గారితో ఎందుకంటే ఎవరైనా ఒక విషయాన్ని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నప్పుడు పెద్ద మనిషి కరెక్ట్ చేయాలి లేఖనాలను పట్టుకొని సదరు సహోదరుడు మాట్లాడుతున్న తీరు ఒకసారి చూడండి ప్లే ద వీడియో ప్లీజ్ ఏసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడా మూడు నాలుగు వచనాలు తగలబడ్డాయి దాంట్లో ఐ మిస్టేక్ జరిగేమో ఎట్ల తెలియదు కానీ అబో వచనోడు ఏం అది సోదరుడు ఆ నాలుగే పదహారు రోజులు యేసుక్రీస్తు ప్రభు దేవుడా కాదా మూడు నాలుగు వచనాలు తగలబడ్డాయి లేఖనాలను ఆ మాట అనొచ్చా ప్లేట్ అగైన్ ప్లేట్ అగైన్ తగలబడ్డాయి దాంట్లో అది మిస్టేక్ తెలియదు అబ్బో వచ్చినోడు ఏం చేస్తాడు ఆ నాలుగే పదహారు రోజులు ఇరవై రోజులు బట్టికి వట్టి బట్టికి వట్టి బట్టికి వడ్డీ గయ చూపిస్తాడు ఏ డివైడ్ లో చూడు వాయిస్ ఎంతటిందో నాకు తెలియదు కానీ ఏసుక్రీస్తు దేవుడా కాదా మూడు నాలుగు వచనాలు తగలబడ్డాయి అంటున్నాడు సోదరుడు మరి బహుశా ఆయన తెలిసి అన్నట్టు లేడు ఆ స్పీడ్లోనేదో అన్నాడేమో అనుకుంటున్నాను నేను మరి కానీ నా పాయింట్ ఏంటంటే ఆయన మాట ఎందుకంటే ఈ వీడియో మాకు ఇంతమంది పంపించారు మీరు వినండి 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 విన్న తర్వాతనే మాట్లాడుతున్నాం మరి ఆ వీడియో ఎవరైతే మాకు పంపించారో వాళ్ళు వినాలి ఇప్పుడు ఆ వీడియో విన్న తర్వాతనే మాట్లాడుతున్నాం ఏ వేదిక నుంచి మాట్లాడుతున్నారు ఆయన ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి మాట్లాడుతున్నారు జాన్ బొంకూరు గారు వెనకలు ఉన్నారు మూడు నాలుగు వచనాలు తగలబడ్డాయి అనగానే వెంటనే జాన్ బొంకూరు గారు ఏం చేయాలి ఏం చేయాలి మీరు చెప్పండి వాక్యాలను లేఖనాలను పట్టుకొని అలా అనకూడదు అని ఇమీడియట్గా చేయాలి ఇమీడియట్గా కరెక్ట్ చేయాలి అక్కడ తగలబడ్డాయి ఏంటి వాక్యాలు అవును అందరిలో ఆయనే అనుభోజ్ఞుడు కనుక అందరిలో ఆయనే సీనియర్ కనుక తన దగ్గర వాక్యం మాట్లాడే వాళ్ళు ఒకటి రెండు సార్లు కొన్ని కొన్ని తప్పులు చేస్తారు రెండు వారాల కిందట మూడు వారాల కిందట నాకంటే ముందు మాట్లాడినటువంటి ఒక తమ్ముడు కొంచెం ఆవేశంగా మాట్లాడాడు వెంటనే నేను వచ్చేం చేశాను వెంటనే నా నెక్స్ట్ నా వాక్యం చెప్పడం టైం ఉంది వెంటనే పైకి వచ్చేంజ్ చేశాను కొంచెం ఆవేశంలో కొన్ని కొన్ని పదాలు స్లిప్ అయ్యాడు ఏమనుకోకండి ఆ విషయమై నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను వెంటనే సంఘానికి వివరణ ఇచ్చాను దట్ ఈస్ అర్ మినిమం రెస్పాన్సిబిలిటీ బైబిల్లోని లేఖనాలంటే మనకు గౌరవం లేదు ఈ పుస్తకాలు తీసుకొని బైబిల్ కాలేజీల్లో మాట్లాడాలా ఏది దుర్బోధ చెప్పండి ఎవరిది దుర్బోధ ఇది ఎంత ప్రమాదకరమైనదో అమాయకులైన వారి దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం ఇవ్వకుండా తప్పుడు తప్పుడు వివరణలు ఈ పుస్తకంలో ఈ రచయిత ఎట్లు ఇచ్చాడో మీరు చెప్పేవట్లే ఉన్నాయి తేడా ఏం లేదు ఈ పుస్తకంలో ఈ రచయిత ఎలా ఇచ్చాడో వ్యాఖ్యానం మీరిచ్చే వ్యాఖ్యానాలు అలాగనే ఉన్నాయి మీరిచ్చే వివరణలు అలాగనే ఉన్నాయి అసలు దిస్ ఇస్ ద మెయిన్ అలిగేషన్ ఆన్ యూ మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణే అది ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళందరూ యేసుప్రభుని పని లేక సరదాగా నమ్ముకున్నారా ఏసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఎందరికో అవమానాలు కూడా వచ్చాయి ఎన్నో ఎదుర్కొన్నారు ఎందరికో అయ్యారు వాటన్నిటికీ తాళ్ళుకొని యేసుప్రభు నమ్ముకుంది ఆయన పునాదంటే ఏంటో అర్థమై ఆ పునాదిని మీరు షేక్ చేస్తారంటే బాధ్యత గల క్రైస్తవులు ఎవరు ఊరుకుండరు మళ్ళీ చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి మనకు వ్యక్తులతో కాదు పోరాటం కారణం మనం పోరాడున్నది శరీరులతో కాదు వారి నోట నుండి వస్తున్న తప్పుడు వ్యాఖ్యానాలతో మన పోరాటం తప్పుడు వివరణలతో పోరాటం తప్పుడు సిద్ధాంతాలతో పోరాటం తప్పుడు ప్రతిపాదనలతో పోరాటం ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఇవి వీళ్ళకి చిన్న చిన్న పొరపాట్లనట్ల మిగిలినటువంటి సోదరులు మిగిలినటువంటి వారు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు కలిగి ఉన్నారో రండి మాట్లాడుకుందాం సరి చేసుకుందాం ప్రజలకు అది చెబుదామని అన్న నేను అన్నప్పుడు ఎందరికో అది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపాదన అనిపించింది ఆరోగ్యకరమైన ఆహ్వానం అనిపించింది ఇంతమందికి అది ఆరోగ్యకరమైనదిగా అనిపించినప్పుడు వీళ్ళకే ఎందుకు అహమడ్డు నువ్వేంటి నీ కథ ఏంటి నీ స్థాయి ఏంటి అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఇది క్రైస్తవ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు నేను సహజంగా ఎక్కువగా వేటికి రియాక్ట్ అవ్వను అది అందరికీ తెలుసు బాగా పెద్ద పెద్దగా పట్టించుకొని ఎక్కువ విషయాలను కానీ అవి నెమ్మది నెమ్మదిగా వాక్యాలలోనే మనం వివరణ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం కానీ దీన్ని తీవ్రంగా పట్టుకోవడానికి దీని వెనుకల నేను చూడగలుగుతోంది సాతాను తంత్రం దీని వెనుకల నేను చూడగలుగుతోంది సాతాను కుట్ర జాన్ గారితో కాదు నాకు ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే గారి వెనుక ఈ యొక్క సిద్ధాంతాన్ని నడిపించి ప్రభు యొక్క ఔనత్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న ఆ భయంకర దుష్టుడు అపవాదితో ఈ పోరాటం అందువలన అందరూ సహోదరులమే ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రేమతో వచ్చి కూర్చుంటే ఇలాంటి విషయాలని మనం మాట్లాడుకోవచ్చు రెండు వేల సంవత్సరాల క్రితం తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కోసం రాబోతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అమూల్యమైన రక్తంలో ఎవరైనా ఇంకా జీవితాలను కడుక్కోకపోయి ఉంటే వారందరూ కూడా త్వరగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆయన రెక్కల క్రిందికి ఆయన సిలువ చాటుకు రావలసిందిగా మరొకసారి నేను బలంగా ఆహ్వానిస్తున్నాను ఎవరైతే ఇంతకుముందు వచ్చామో మనందరం కూడా సత్యమనే ఈ యొక్క దట్టి కట్టుకొని సత్యమందు మనము ప్రతిష్ఠితులమై బలంగా ముందుకు సాగాలి అందుకోసమే ఇలాంటి చక్కని ఆలోచనలు చేయడానికి మనం ఒక మంచి వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాం దట్ ఈస్ కాల్డ్ ట్రూత్ డిస్కషన్ ఫోరం ఈ వేదిక మీదకి మనం వచ్చి మనం చక్కగా మాట్లాడుకుందాం ఎన్నో విషయాలు ప్రేమపూర్వకంగా చర్చిద్దాం వాస్తవాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్తాం సిద్ధాంతపరమైనటువంటి చర్చలకు ఆరోగ్యకరమైనటువంటి వేదికే టీడీఎఫ్ దీనికోసం అందరు ప్రార్థించవలసింది మనం చేస్తున్నాను ఇక నాకు తెలిసి నన్ను అడిగితే వీళ్ళను వదిలేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు వాట్ సే కదా వీళ్ళని పట్టించుకోవడం కూడా పెద్ద టైం వేస్ట్ అనిపిస్తుంది మనం ప్రజలలోనికి ఎంత తీసుకొని వెళ్ళాలో అంత తీసుకొని వెళ్తున్నాం ఇక ప్రజలు ఆలోచించండి నేనైతే దీని గురించి వాళ్ళు వస్తే మాట్లాడతాను లేదంటే వాళ్ళ ముచ్చటే వద్దు నాకు మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుకునేవాడి కాకపోతే నేను వివరణలు మాత్రం వివరణలు మాత్రం ఎక్కడెక్కడైతే ఏ విషయాలైతే వారు తర్జుమా తప్పులు అని వక్రీకరిస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ థియోస్థియోను గురించి ఎంత అధ్వానం అంటే అంత అధ్వానం వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ తప్పు చేశారు వీళ్ళు థియోస్ థియోన్ గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు కవర్ చేసుకునేటప్పుడు కూడా సరిగా స్టడీ చేయకుండా కవర్ చేశారు మళ్ళీ దొరికారు ఎందుకు ఇదంతా గందరగోళం కనుక ప్రజలు ఆలోచించుకోండి ఎక్కడ ధర్మం ఉంది ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ నిజాయితీ ఉంది ఎక్కడ ఏం జరుగుతుంది వింటున్న ప్రజలు మీరు ఏ సిద్ధాంతానికి లేదా ఏ వేదాంత విద్యకు లేకపోతే ఏ ధర్మబద్ధమైనటువంటి ప్రతిపాదన కోటేస్తారు అది మీరు నిర్ణయించుకోండి కాదు కూడదు నేను మొండికి వెళ్తాను అని మీరు అనుకుంటే మీ ఇష్టం మీరు చచ్చిపోతారు నేను చచ్చిపోతాను మీరు దేవుని దగ్గర కనపడాల్సిందే నేను దేవుని దగ్గర కనపడాల్సిందే మీరు దేవునికి లెక్క చెప్పాల్సింది నేను దేవునికి లేదు దేవునికి లెక్క చెప్పాల్సిందే ఎవరు హీరోలు కావాల్సిన అవసరం లే ఇక్కడ ఎవరు హీరోలు కావాల్సిన అవసరం లే పది రోజులు బతికే మనకు హీరోయిజం ఎందుకు ఇక్కడ ఎవరు ఎవరికి చేయి కొట్టాల్సిన అవసరం లేదు లేఖనాలకు చేయకూడదాం లేఖనాలు ఎస్ అంటే ఎస్ లేఖనాలు నో అంటే నో ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ జీవం గల నాయన పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ నన్ను మమ్మను ప్రేమించి ఇంత చక్కని తండ్రి ఆలోచనలు మేము చేయుటకు మీరు ప్రసాదించిన ఇంత సందర్భాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాము విన్న ప్రజలందరూ కూడా ఆలోచిస్తారో ఆలోచించరో నాకు తెలియదు కానీ దీని ఉన్న ప్రమాదాన్ని మాత్రం మీ ప్రజల ముందు పరిచే ప్రయత్నం చేశాను ఆలోచించే శక్తిని వారికి ప్రసాదించమని జ్ఞానం అనుగ్రహించమని సత్యము స్థాపించబడడానికి నాయనా నడిపించమని ప్రార్థిస్తూ ప్రజలను ఆలోచింపజేయమని వేడుకొనొచ్చు మీ కుమారుని రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్